మీ పిల్లలు ఫారెన్ లో చదవాలనేది మీ కల మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే చింతా రాజశేఖర్ గారు. నమస్తే. సార్, తెలంగాణ ఫలితాల్లో బీఆర్ఎస్ ఈ పరిస్థితిలో ఉండడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏం చెప్తారు సార్? ఎందుకంటే మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా దిగారు, ఏ స్థాయిలో ప్రచారం చేశారు, ఎన్ని నియోజకవర్గాలు తిరిగారు, ఎటువంటి సభలు పెట్టారు, ఇవన్నీ మనం చూసాం. అదే అంటే బీఆర్ఎస్ సిటీలో ఇంకా బలంగా ఉంది. సిటీలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి స్పష్టంగా ప్రజలకు కనబడుతుంది కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ని నమ్మారు. సెటిలర్ ఓట్లను కూడా బీఆర్ఎస్ మెప్పించగలిగింది. అంటే రాష్ట్ర ఏర్పాటు సమయంలో బీఆర్ఎస్ అంటే ఒక భయం, ఒక వ్యతిరేకత ఉన్న ఓటర్ని కూడా మెప్పించి ఓట్లు వేయించుకోగలిగిందంటే బీఆర్ఎస్ నిజంగా గణనీయమైన విజయం సాధించినట్టే. అయితే రూరల్ ఏరియాస్ వచ్చేటప్పటికల్లా తమ తెలంగాణ ప్రజలని తాము ఎందుకు కన్విన్స్ చేయలేకపోయాం అనేది బీఆర్ఎస్ ఆలోచించుకోవాలి. రైతు బంధు పథకం అవన్నీ బాగానే వెళ్ళినాయి. అయినప్పటికీ మరి ఓటర్లు ఇక్కడ ఏమంటే బండి సంజయ్ గారు డెఫినెట్గా ఈ విజయానికి, కాంగ్రెస్ విజయానికి కారణంలో గణనీయమైన షేర్ బండి సంజయ్, బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్కి ఉంటుంది. చాలా మందికి అర్థం కాదు బీజేపీ అధ్యక్షులు కాంగ్రెస్కి ఎలా ఉపయోగం చేస్తారు, కానీ ప్రభుత్వం మీద వ్యతిరేకత తీసుకొచ్చింది బండి సంజయ్. వ్యతిరేకత తీసుకొచ్చిన తర్వాత బండి సంజయ్ని తొలగించిన తర్వాత ఆ ప్రజా వ్యతిరేక ఓటు ఎవరైతే బీజేపీకి వేద్దామనుకున్నారో వాళ్ళకి వేరే ఆప్షన్ కనపడలేదు. మళ్ళీ వెనక్కి అయితే బీఆర్ఎస్కి వెళ్ళలేదు. సో వాళ్ళు ఏం చేశారు, ఉన్న ఇంకో ఆపోజిషన్ ఎవరు, కాంగ్రెస్ వైపు వెళ్ళారు. సార్, బండి సంజయ్ ఉండి ఉంటే ఖచ్చితంగా ఈ ఓట్లు, బండి సంజయ్ ఉంటే ఖచ్చితంగా హంగ్ వచ్చేది, దీంట్లో డౌట్ లేదు. హంగ్ అయితే వచ్చేది, కనీసం పాతిక స్థానాలు అయితే బీజేపీ ఖచ్చితంగా కొట్టేది, ఉత్తర తెలంగాణలో డెఫినెట్గా కొట్టేది. బీఆర్ఎస్ ఇంకా దయనీయమైన పరిస్థితిలో ఉండేది బండి సంజయ్ ఉంటే. సో హంగ్ వచ్చేది. హంగ్ వస్తే బీఆర్ఎస్ బీజేపీ కలిసి చిరి సగం పంచుకున్నా సరే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉండేది. బండి సంజయ్ని తొలగించడం బీఆర్ఎస్ చేసిన అతిపెద్ద తప్పిదం, అది ఘోరమైన తప్పిదం. సో బీజేపీ చేసిన బీజేపీ, సో కాబట్టి దాని ఫలితమే ఈ రోజున మనం చూస్తున్నాం. మరి చూడాలి లోక్సభ ఎన్నికలకు మళ్ళీ ఏమైనా ఆయన తీసుకొస్తారా, లేకపోతే మళ్ళీ కిషన్ రెడ్డిని కంటిన్యూ చేస్తారా అనేది. ఒకవేళ కిషన్ రెడ్డిని తప్పించి మళ్ళీ బండి సంజయ్ గనా ఇస్తే గనక డెఫినెట్గా బండి సంజయ్కి అదొక అక్నాలెడ్జ్మెంట్, మీరు చేసిందే కరెక్ట్, మేమే పొరపాటు, అధిష్టానం తీసుకున్న నిర్ణయం తప్పు కాబట్టి మళ్ళీ మేము చేసిన తప్పును సరిదిద్దుకున్నామని, మేము చేసిన తప్పు అని ఒప్పుకొని బండి సంజయ్కి అంతకంటే పెద్ద భుజం తట్టి ప్రోత్సహించడం ఇంకోటి ఉండదు. సో ఇప్పటికైనా సరే బీజేపీ ఆ నిర్ణయం తీసుకుంటుందో లేదో మనం వెచ్చి చూడాలి. సార్, అయితే ఇక్కడ బీఆర్ఎస్ విషయానికి వస్తే కనుక మొత్తం కేసీఆర్ కానీ, కవిత కానీ, కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ వీళ్ళందరూ కూడా ఏ స్థాయిలో ప్రచారం చేశారు, ఏదైతే కాంగ్రెస్ 6 గ్యారంటీలని, కర్ణాటక మోడల్ అని చెప్పి చెప్పడం కానీ, వీటన్నిటినీ తిప్పికొట్టడంలో కూడా వీళ్ళు వాక్చాతుర్యంతో ఏ స్థాయిలో వీళ్ళు సభల్లో మాట్లాడారో మనం చూసాం. కానీ ఎక్కడ ప్రజలకు ఎందుకు ఎక్కలేదంటారు? మళ్ళీ కాంగ్రెస్ వస్తే చీకటి రోజులు వస్తాయి ఇలా అన్నీ చెప్పారు కదా. ఇక్కడ రెండు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇచ్చిందనే క్రెడిట్ ఉంది, తెలంగాణ తెచ్చామనే క్రెడిట్ బీఆర్ఎస్. సో తెలంగాణ తెచ్చిన పార్టీకి అవకాశం ఇచ్చాం కదా, తెలంగాణ ఇచ్చిన పార్టీ కూడా అవకాశం ఇద్దాం, 10 ఏళ్ళు చూసాం కదా ఒకసారి అవకాశం ఇద్దామనే భావన రూరల్ ఓటర్లో వచ్చింది. అది ఎందుకైనా కానీ అది బీఆర్ఎస్ బండి సంజయ్ వల్ల కానివ్వండి లేకపోతే ఏదైనా సరే 10 సంవత్సరాలు ఇచ్చారు కదా అనేది, బాగానే డబ్బులు సంపాదించుకున్నారు కదా అనేది కూడా ఒక భావన వచ్చింది. సో అడ్మినిస్ట్రేషన్ పరంగా చూస్తే బాగా అడ్మినిస్ట్రేట్ చేశారు. ఎస్పెషల్లీ పంట పొలాలు విస్తీర్ణం అనేది చాలా చాలా అనూహ్యంగా పెరిగింది. ఇంతకుముందు డ్యామ్స్ లేనప్పుడు, ఎత్తిపోతల పథకం లేనప్పుడు చాలా పొలాలు బీడుగా ఉండేవి, వర్షం మీద ఆధారిత మాత్రమే పంటలు పండేవి. ఇవన్నీ చూసుకుంటే ఆలోచిస్తే మరి బీఆర్ఎస్కే అవకాశం ఎక్కువ ఉండాలి. కానీ ప్రతి అంశాన్ని ప్రజలకి చూపించి బీఆర్ఎస్ తప్పు చేస్తుంది, బీఆర్ఎస్ తప్పు చేస్తుంది అని ప్రజలకి మైండ్లలో రిజిస్టర్ చేసింది మాత్రం బండి సంజయ్. ఆ వ్యతిరేకత మళ్ళీ ఎప్పుడైతే బండి సంజయ్ని తప్పించారో మళ్ళీ బీఆర్ఎస్కి అనుకూలంగా తమ వైపు తిప్పుకోవడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ విఫలమైంది కాబట్టి కాంగ్రెస్ వెళ్ళారు వాళ్ళు. సో ఇక్కడ ఏమైందంటే ఈ రోజున బీఆర్ఎస్ ఓటమికి కారణం ఎవరు అని నేను చెప్తే కాంగ్రెస్ గెలిచింది అయిండొచ్చు, కానీ బీఆర్ఎస్ ఓటమికి కారకులు మాత్రం బండి సంజయ్ అని చెప్పేసి నేను సింగిల్ మ్యాన్ గా చెప్తాను. బీఆర్ఎస్ ఎవరైనా సరే కోపము, ఆగ్రహం ఎవరికైనా బీఆర్ఎస్ మీద ఉంటే అది డెఫినెట్ గా బండి సంజయ్ మీద ఉంటుంది. రేవంత్ రెడ్డి మీద వాడికి అంత కోపం ఉండదు. ఓకే, సో ఈ అభివృద్ధి ఇవన్నీ కాంగ్రెస్ ని అంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ని, తెచ్చిన బీఆర్ఎస్ కి 10 ఏళ్ళు ఇచ్చారు కాబట్టి ఇచ్చిన కాంగ్రెస్ కి అవకాశం ఇచ్చారంటారు. ఓకే,
సో ఎక్కడ వీళ్ళు సక్సెస్ అయ్యారంటే, సో బండి సంజయ్ విషయం పక్కన పెడితే సార్, ఆ ఓట్ని వీళ్ళు అంటే ప్రత్యామ్నాయం ఇంకా లేక ప్రత్యామ్నాయం కాంగ్రెసే కాబట్టి వేశారని మీరు చెప్తున్నారు. అలాగే కర్ణాటక మోడల్ ఒకటి, కర్ణాటక ఫలితాలు అక్కడ ఇస్తున్న ఫ్రీ మన కరెంట్ కానీ లేకపోతే లేడీస్ ఇవన్నీ ఆరు హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ రిపీట్ చేయడం వల్ల కర్ణాటకలో మంచి అంటే ఇక్కడ రెండు ఐటీ సెక్టర్స్లో మంచి నైపుణ్యం ఉన్న రాష్ట్రాలు కర్ణాటక కానివ్వండి హైదరాబాద్ కానివ్వండి. సో అక్కడ కూడా ప్రజలు మార్పు తీసుకొచ్చారు కాబట్టి ఇక్కడ కూడా మనం మార్పు ఇస్తే బాగుంటుందని ప్రజలు భావించి బహుశా కర్ణాటకను కూడా అది కూడా ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఒక వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అయింది కాంగ్రెస్ ఓట్ అయింది. ఓకే, అయితే కర్ణాటక మోడల్ ఏదైతే ఇక్కడ వీళ్ళు ప్రచారం చేస్తున్నారో కర్ణాటకలో రైతులు మోసపోయారంటూ వీళ్ళు ప్రజల్లో తీసుకెళ్లే ప్రయత్నం అయితే కొంత చేస్తారు బీఆర్ఎస్ వాళ్ళు. అక్కడి రైతులే స్వచ్ఛందంగా వచ్చి కాంగ్రెస్ నమ్మద్దని చెప్పారని అప్పట్లో మనం చాలా చూసాం వాళ్ళు. సో ఇదంతా కూడా వాళ్ళు ఎలా వాళ్ళకి అనుకూలంగా మలుచుకోగలిగారంటారు? అంటే దాన్ని అంటే డెఫినెట్గా విపక్షాలు చెప్పే ప్రచారాన్ని అధికార పక్షం ఒప్పుకోదు, అధికార పక్షం చెప్పే వాదనని విపక్షాలు ఒప్పుకో, కానీ ప్రజలు ఒక ఒక డిసిషన్కి వచ్చేసారు. అంటే నేను చెప్తున్నాను కదా, అగైన్ చెప్తున్నాను, నేను బండి సంజయ్ తీసుకొచ్చిన వ్యతిరేకత ఆల్రెడీ ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చేసారు, బీఆర్ఎస్కి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేసారు. నిర్ణయానికి వచ్చిన తర్వాత ఆ ఓటర్ని ఎవరు ట్యాప్ చేస్తారా అనే దాంట్లో బండి సంజయ్ని తప్పించడం వల్ల ఆ ఓటర్ కాంగ్రెస్ వెళ్ళాల్సి వచ్చింది. ఓకే, సో ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోవడానికి కాంగ్రెస్ ముందంచెలో ఉండడానికి కారణం బండి సంజయ్ అని అంటారు, బీజేపీ కంటే కూడా బండి సంజయ్ అని చెప్పం. ఓకే, బీజేపీ మరి ఏమైనా రియలైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయంటారు మీరు ఇందాక అన్నట్టుగా లోక్సభ ఎన్నికల నాటికైనా? అదే బీజేపీ అంటే ఇంత షార్ట్ టర్మ్లో బీజేపీ మళ్ళీ రివైవ్ అవ్వాలంటే డెఫినెట్గా చాలా కష్టపడాలి. ఎస్పెషల్లీ నంబర్ 3 పొజిషన్లో ఉన్న వాళ్ళు చాలా చాలా కష్టపడి, అంటే 5 పోయినసారి 4 సీట్లు వచ్చాయి, ఈసారి 5 సీట్ తెచ్చుకోవడానికి చాలా కష్టపడాలి, చాలా చెమట పట్టాల్సిన అవసరం ఉంటుంది. బీఆర్ఎస్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మళ్ళీ రివైవ్ అవ్వడానికి. ఇప్పుడు చేసిన తప్పిదాలు మేము ప్రజలకి క్షమాపణలు చెప్తారా లేకపోతే ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా, ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్కి మళ్ళీ రివైవ్ అయ్యే ఛాన్సెస్ లోక్సభ ఎన్నికల్లో ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం వాళ్ళు ఇచ్చిన హామీలని 100 రోజుల్లో తీసుకెళ్ళి ప్రజలకు చూపించి మేము ఇది చేసాం కాబట్టి లోక్సభలో కూడా మాకు గణనీయమైన సీట్లు ఇవ్వాలని చెప్పేసి అడిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు ప్రజలు ఆలోచించే అవకాశం ఉంటుంది. తెలుగుదేశం ఓట్ల ప్రభావం అంటే సెటిలర్స్ ఓట్ల ప్రభావం ఇది ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు సార్ ఇప్పుడు ఈ ఫలితాల్లో? అంటే తెలుగుదేశం పోటీ నుంచి తప్పుకున్నది ఎందుకంటే మేము కాంగ్రెస్ గెలిపిస్తామని చెప్పేసి బహిరంగ చెప్పారు. కమ్మ సామాజిక వర్గం వాళ్ళు మేము కాంగ్రెస్ గెలిపిస్తాం, బీఆర్ఎస్ మీద మేము తడాకా చూపిస్తామని చెప్పారు. కాకపోతే అవి పనిచేయలేదు. ఎందుకంటే సెటిలర్స్ ఓట్ ఎక్కడ ఉందో అంటే తెలుగుదేశం స్ట్రాంగ్ ఎక్కడ ఉంటుంది అంటే ఖమ్మం, నల్గొండ జిల్లాలు, అలాగే హైదరాబాద్, ఇక్కడ మొత్తం బీఆర్ఎస్ స్వీప్ చేసింది. సో ఆ ఫలితాలు ఇక్కడ వచ్చాయని చెప్పేసి మనమైతే అనుకోవడంలేదు. ఎక్కడైతే సెటిలర్స్ ఓట్స్ చాలా ఎక్కువగా ఉన్నారో హైదరాబాద్ చుట్టుపక్కల బీఆర్ఎస్ స్వీప్ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ ఎక్కడైతే సెటిలర్స్ కాన్సన్ట్రేటెడ్గా ఉన్నారు అక్కడ తెలుగుదేశం పాచకలేము. జనసేన ప్రభావం సార్? జనసేన ప్రభావం చూడాలి, ఎన్ని వేట్లు అన్ని ఓట్లు కలిపి 100 దాటితే లేదో కూడా చూడాలి. అన్ని ఓట్లు మొత్తం 8 స్థానాల్లో ఓట్లు కలిపి 100 దాటితే లేదో కూడా చూడాలి. సో మీరు అన్నట్టుగా ఉదయం నుంచి సాయంత్రం వరకు సంబరాలు చేసుకోవచ్చు. కూకట్పల్లిలో వాళ్ళు కనుక డిపాజిట్ తెచ్చుకుంటే సంబరాలు చేసుకోవచ్చు. ఇక్కడ ఒక విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది, కూకట్పల్లిలో తెలుగుదేశం ఓటర్ జనసేనకు వేయలేదు, ఇది స్పష్టం. ఇది అలాగే తెలంగాణలో కళ్యాణ్ బాబు కల్ట్ చూపిస్తామనే వాళ్ళు ఉన్నారు, ఒక వీడియో చాలా వైరల్ అయింది.